రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం చంద్రబాబు పవన్ కృషి చేస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. పోలీసులు పరదాలు లేకుండా బయటకు రాలేని పరిస్థితిలో సీఎం జగన్ ఉన్నారని అనిత విమర్శించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థినులకు తెలుగుదేశం జనసేన నేతృత్వంలో కలలకు రెక్కలు అనే కార్యక్రమం తెచ్చినట్లు వెల్లడించారు. మీద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ చేసుకుని ఒక అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగి టీచర్ చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్ని మోసం చేశాడన్న సంగతి చాలా క్లియర్ గా మనకు అర్థమైంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ నేను ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం జాబ్ క్యాలెండర్ ఊసేనా ఎత్తకుండా 5 సంవత్సరాలు కూడా గడిపేశాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎండ మీటింగ్ లో మాట్లాడిన రోజు కూడా జనసేన కార్యకర్తలకు గానీ జనసేన నాయకులకు గానీ చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. టీడీపీ జనసేన కూడా వైసీపీ రహిత రాష్ట్రం రావాలి అని ఒకే ఒక కాన్సెప్ట్ తో పనిచేస్తున్నాయి. కళలకు రెక్కలు అని చెప్పి ఇంటర్మీడియట్ చదువుకున్న ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కళలకు రెక్కలు కాన్సెప్ట్ కింద ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఒక కార్యాచరణకు తీసుకొచ్చారు.